ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాధ్యం ఇది మన చేనే చెరకతో చేసేటర్స్ మరియు మగ్గన్ ధరలకే కంచిపట్టు పట్టు చీరలో ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్ మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మిని బైపాస్ నెల్లూరు శ్రీ గురుభ్యో నమః మాత్రభ్యో నమః పితృభ్యో నమః శ్రీ విజయదుర్గా పరదేవతాభ్యో నమః या कुन्देन्दुतुषारहारदवळ या शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासन या ब्रह्माच्युतशङ्करप्रभुधिभिर्देव्यै सदार्पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापह పరమ పవిత్రమైనటువంటి అత్యంత విశేషమైనటువంటిది అలాగే మాసాలన్నింటిలోకి కూడా ఉత్కృష్టమైనటువంటిది అయినటువంటి ఈ యొక్క కార్తీక మాసంలో ఇవాళ్టి రోజు పదహారవ అధ్యాయాన్ని వీక్షిస్తున్నటువంటి యాక్ట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అలాగే అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి ఆశస్సులు పరమేశ్వరుడు కార్తీక దామోదరుని యొక్క సంపూర్ణమైన ఆశస్సులు మన అందరిపైన సదా ఉండాలని కోరుకుంటూ ఇవాళ పదహారో అధ్యాయం చెప్పుకుంటున్నాం ముఖ్యంగా వశిష్ఠ మహాముని జనక మహారాజుతో ఇంకా చెప్తున్నాడండి మహారాజా కార్తీక మాసం దామోదరుడికి చాలా ప్రీతికరమైనటువంటి మాసం ఈ మాసంలో చేసేటటువంటి యొక్క వ్రతాలు కావచ్చు నదీ స్నానాలు కావచ్చు దానాలు కావచ్చు దీపదానం కావచ్చు వస్త్రదానం కావచ్చు అన్నదానం కావచ్చు ఏది చేసినా సరే దానివల్ల విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఈ నెల రోజుల పాటు మనం నిర్వహించేటటువంటి ఈ యొక్క కార్యక్రమాల యొక్క ఫలితం మనకు అద్భుతమైనటువంటి మహారౌరవ నరకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి నుంచి కూడా మనం దూరమై స్వర్గాన్ని అనుభవిస్తామని చెప్తూ ఎవరైతే శక్తి ఉండి కూడా దానం చేయడో సహజమైనటువంటి మనిషి యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే తనకి శక్తి ఉన్నా కూడా డబ్బుని ఖర్చు పెట్టడానికి కొంతమంది సహజంగా దృష్టి చూపించరు అయితే ధర్మబద్ధంగా సంపాదించినటువంటి ఆ సంపాదనలో కొంత భాగాన్ని నిజంగా కనుక మనం దానం చేయగలిగితే మొట్టమొదట మనకు ఏర్పడేటటువంటిది ఆత్మసంతృప్తి అండి నేను ఈ పని చేశాను అనేటటువంటి ఒక ఆనందం ఏదైతే ఉంటుందో ఆ ఆనందం రెట్టింపైనటువంటి పుణ్యాన్ని మనకు పెంచుతూ ఏలోటు లేకుండా మనకి కావలసినంత శక్తిని ప్రసాదిస్తుందండి అలాగే ఈ నెల రోజులు తాంబూలం దానం ఇచ్చిన వారు తర్వాత జన్మలో చక్రవర్తిగా పుడతారు అని చెప్పి చెప్పడం జరిగిందండి అలాగే మొత్తం కార్తీక మాసం నెల రోజుల పాటు కూడా తులసి కోట వద్ద ఎవరైతే దీపారాధన చేసినా వారికి అన్ని పాపాల నుంచి కూడా సంపూర్ణమైనటువంటి విముక్తి కలుగుతుంది అలాగే వైకుంఠంలో నివాసం ఉండేందుకు అర్హత కలుగుతుంది దీని ముందు మనం ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయం భక్తి శ్రద్ధ అనేటటువంటిది జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఇప్పుడు నేను యాక్ట్ ఛానల్ ద్వారా ఇక్కడ కూర్చుని ఉన్నాను నా ముందు ఒక కెమెరా పెట్టారు రికార్డింగ్ జరుగుతోంది అని అన్నప్పుడు కెమెరాతో నేను మాట్లాడుతున్నాను కాబట్టి నా దృష్టి కెమెరా వైపు కాదు కెమెరా ద్వారా రేపు యాక్ట్ ఛానల్లో వీక్షిస్తున్నటువంటి ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది రేపు శ్రద్ధగా వినబోతున్నారు కాబట్టి నా వా నా యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో అది అందరికీ కూడా స్పష్టంగా అర్థమయ్యే విధంగా చెప్పగలగడం శ్రద్ధగా చెప్పడం అనేటటువంటిది అంటే అంతమంది నన్ను చూస్తారు రేపుదేమో అనేటటువంటి జాగ్రత్త నాకు ఉందన్నదనుకోండి అప్పుడు చెప్పేటటువంటి విధానం మారుతుంది అలాగే మన ఇంటికి ఒక అతిథి వచ్చాడు మనం కూర్చుని ఉన్నాం అతిథి ఆ పక్క ఎదురుగుండా కూర్చుని ఉన్నాడు కూర్చున్నటువంటి అతిథి మన వైపు చూస్తున్నాడు అని మనం గమనించామనుకోండి తర్వాత ఆయన చూసినా చూడకపోయినా మనల్ని గమనిస్తున్నారు అనేటటువంటి భయంతో మనం ఎలా ఉంటామంటే చాలా జాగ్రత్తగా ఉంటాం ఎవరు లేరనుకోండి కాళ్ళ మీద కాళ్ళు వేసేస్తాం సోఫా మీద ఏవి పడితే అవి పడేస్తాం లేకుండా ఉంటే ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ వస్తువులు ఉంటాయి ఒక అతిథి వస్తే ఆ భయం ఉంటుంది అతిథి మనల్ని చూస్తున్నాడు అనుకున్నప్పుడు మనం ఉండేటటువంటి శ్రద్ధ మనం ఉండేటటువంటి క్రమశిక్షణ మనకు ఉండేటటువంటి అలర్ట్ అయితే ఉందో అది మనకి ఏ విధమైనటువంటి పరిపూర్ణమైనటువంటి స్థానం ఇస్తుందో మనకి అలానే ఇక్కడ కూడా భగవంతుడి మీద కూడా మన దృష్టి ఎలా ఉండాలి అని అంటే సంపూర్ణంగా ఒక పూజ చేస్తున్నా కానీ ఇంకోటి కానీ ఆయన ఉన్నాడనేటటువంటి నమ్మకాన్ని ముందర మనం పెంపొందించుకోవాలి ఏదో యాదృచ్ఛికంగా పక్కింటి వాళ్ళు చేశారు కదా నాలుగు దీపాలు పెట్టారని మనం కూడా నాలుగు దీపాలు పెట్టడానికి ప్రయత్నం చేస్తే దానివల్ల ఫలితం ఉండదండి శ్రద్ధ ఉండాలి ముందు ఈ పనిని నేను చేస్తున్న దానివల్ల ఇది నిజంగా భగవంతుడికి చెందుతోంది అనేటటువంటి ఒక ఆలోచన మనకు కలగాలి తిరుమల వెళ్ళామనుకోండి గర్భాలయంలో ఉండేటటువంటి వెంకటేశ్వర స్వామి వారిని చూడ్డానికి నాలుగు గంటలు పట్టొచ్చు ఒక గంట పట్టచ్చు పది గంటలు పట్టొచ్చు ఒక్కొక్కరికి రెండు మూడు రోజులు కూడా పడుతుంది దేదివ్యమానమైనటువంటి స్వామి స్వామివారి మూర్తిని అక్కడ చూడటం ఒక మనిషి ఎవరు తనతో మాట్లాడుతున్నటువంటి భావనతో భక్తుడు ఉంటాడు కాబట్టే ఆ భయం కారణం చేత అక్కడికి వెళ్ళిన వెంటనే శ్రద్ధ ఏర్పడుతుంది ఆ క్యూలో నిలబడినంతసేపు ఆ గర్భాలయం దగ్గర అలానే స్వామిని శ్రద్ధగా చూస్తూ ఉంటాం మన కోరికలన్నీ కూడా ఏమైతే మనకి మన ప్రొవిజన్ షాపులో చిల్లర పట్టి ఎట్లా ఉంటుందో అన్ని కోరికలు రెడీగా పెట్టుకుని ఉంటాం అవన్నీ చెప్పుకుంటాం ఆయనకు కూడా ఎందుకని చెప్పుకుంటాం ఆయన ఉన్నాడు అనేటటువంటి ఒక నమ్మకం ఉన్నదే ఆ నమ్మకం మనిషిని ఆ స్థాయికి తీసుకువెళ్తుందండి కాబట్టి భక్తి అనేటటువంటిది ఎప్పుడూ కూడా ఎలా ఉండాలి అని అంటే చాలా 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 శ్రద్ధగా ఉండాలి ఆయన ఉన్నాడనే నమ్మకంతో మనం పూజ చేయాలి అప్పుడే దానికి ఉండేటటువంటి ఫలితాలు సంపూర్ణంగా మనకి కలుగుతాయండి ఇక్కడ ఇది కూడా మనం చూస్తే కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున శివుడైనా విష్ణువైన ఒకవేళ శివుడు విష్ణువే కాదు నాకు బాగా ప్రీతికరమైనటువంటి దేవత ఉన్నారు దేవుడు ఉన్నాడు నేను సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తా నేను మహాగణపతిని ఆరాధిస్తా నేను అమ్మవారిని ఆరాధిస్తా నీ ఇష్టం కావలసినటువంటిది పూజ శ్రద్ధ ఇవి తప్పనిసరిగా ఉండే విధంగా మనం ఆ నమస్కారం చేసుకుని దీపం పెట్టి ధూపదీప నైవేద్యాలు సమర్పించి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాదులన్నీ సమర్పించి సత్కరిస్తే చక్కటి సంతానం కలుగుతుంది అని చెప్పడం జరిగిందండి అప్పటికే సంతానం ఉన్నవారు ఈ విధానంలో అర్చనలు చేస్తే సంతానానికి ఆ పుణ్యం రక్షగా కూడా నిలుస్తుంది బిడ్డలకు సంపూర్ణమైనటువంటి ఆయుష్ ఏర్పడుతుంది అని చెప్పడం జరిగిందండి ఈ నెల రోజులు ధ్వజస్తంభానికి గనక ఆకాశ దీపం పెట్టిన వారికి వైకుంఠంలో అన్ని రకాలైనటువంటి భోగాలు అనుభవించేటటువంటి పుణ్యము కలుగుతుంది కార్తీక మాసంలో ఆలయాల్లో పెట్టేటటువంటి ఆకాశ దీపానికి నమస్కారం చేసిన వారికి అన్ని రకాలైనటువంటి ఐశ్వర్య సిద్ధులు కలుగుతాయి వారు జీవితకాలం ఎంతో సంతోషంగా జీవిస్తారు అని చెప్పడం జరిగిందండి ఆకాశ దీపం పెట్టేవారు ముందుగా చేయవలసిన పని ఏమిటంటే ఏ దేవాలయానికి వెళ్ళినా కానీ ముఖ్యంగా టీవీ ప్రేక్షకులందరికీ కూడా వినమ్రంగా చెప్పుకుంటున్నాను దేవాలయాలకు వెళుతున్న వాళ్ళు కానీ ఇళ్లల్లో పెడుతున్న వాళ్ళు కానీ ఎప్పుడైనా సరే ఒక దీపాన్ని మనం ఉంచుతున్నాము అని అంటే ఆ దీపం కింద తప్పనిసరిగా మనం చేయవలసిన పని ఏమిటి ఏంటంటే ధాన్యం కానీ నువ్వులు కానీ తప్పనిసరిగా ఉంచి తీరాలి చాలామంది చేయరండి ఆ పనిని ఏకంగా ఏం చేస్తారంటే ప్లేట్లో ఒక దీపాన్ని పెట్టేసేసి దీపం వెలిగించేస్తారు కానీ సహజంగా మనం చేయవలసిన పని ఏమిటంటే ఏ దేవాలయాలకు ప్రమిదం తీసుకువెళ్ళినా సరే తప్పనిసరిగా అది బియ్యం కానీ లేకుంటే నువ్వులు కానీ ఉంచి దానిపైన దీపాన్ని పెట్టాలండి అలా పెట్టి చక్కగా ఆ తర్వాత దీపాన్ని ధ్వజస్తంభం పైభాగానికి వెళ్ళ వెళ్ళేలాగా తో తాడుతో కట్టాలి ఆ ఆకాశ దీపం పెట్టడానికి శక్తి ఉండి దీపం పెట్టని వారు ఎవరైతే ఉన్నారో ఇతరులు పెట్టిన ఆకాశ దీపాన్ని చూసి పరిహాసంగా నవ్విన వారు కూడా నీచ జన్మలెత్తుతారు ఈ విషయాన్ని నిరూపించేటటువంటి ఒక పురాణ కథను గురించి చెప్తాను వినవయ్యా అంటూ వశిష్ట మహాముని జనక మహారాజుకు తెలియజేస్తున్నారండి మరి ఇక్కడ గమనిస్తే పూర్వంలో మతంగుడు అనబడేటటువంటి ఒక మహర్షి ఉండేవాడు ఆయన ఏం చేసేవాడంటే అరణ్య ప్రాంతంలో ఒక ఆశ్రమం నిర్మించుకున్నాడు నిత్యం పూజలు చేస్తూ ఉన్నాడు తపస్సు చేసుకునేవాడు ఆయన శిష్యులు కొందరు ఇతర మునులు కూడా మతంగుడి యొక్క ఆశ్రమానికి చుట్టుపక్కల ఆశ్రమాలు నిర్మించుకొని ఆ మహర్షి మార్గదర్శకత్వంలో ధర్మకార్యాలు చేస్తూ ఉన్నారండి ఇలా ఉండగా కార్తీక మాసం వచ్చింది అక్కడ మతంగుడి యొక్క ఆశ్రమ భాగంలో ఉన్నటువంటి విష్ణు మందిరానికి వెళ్ళి శాస్త్రం చెప్పిన విధంగా అర్చనలు చేస్తూ ఉన్నారండి అలా శాస్త్రం చెప్పిన విధంగా అర్చనలు చేస్తూ ఉన్న సమయంలో ఈ మహర్షులందరి మధ్యలో వృద్ధుడైనటువంటి ఒక పెద్ద ఆయన ఏమన్నారంటే ఇన్ని కార్యక్రమాలు మనం అన్నీ చేస్తూ ఉన్నాం కదా ఒక ధ్వజస్తంభాన్ని కూడా పెడితే ఇక్కడ చాలా బ్రహ్మాండంగా ఉంటుందేమో అందరూ కూడా ఆలోచించండి అని చెప్పాడండి ఇక అందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు సరే ఒక మంచి ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేస్తాము అని నిర్ణయం తీసుకుని అడవికి వెళ్ళారు ఎక్కడైనా మంచి మాను దొరుకుతుందేమోనని ఎందుకంటే దేవాలయాల్లో ఉండేటటువంటిది కూడా ఆ మాను ఏదైతే ఉన్నదో ఆ మానుకు ఒక రాగి తాపడాన్ని ఏర్పరిచి ధ్వజస్తంభాన్ని పెడతారు ఇక్కడ కూడా అదే విధంగా ఆ రాగి స్తంభాన్ని ఏర్పరచడానికి కోసంగా వీళ్ళు ఏం చేశారంటే ఆ మానుని సిద్ధం చేసుకుందామని ఒక చెట్టును తెచ్చారండి చెట్టును చక్కగా నరికారు మాను మానుని చక్కగా తయారు చేశారు స్తంభంలాగా తయారు చేసి స్తంభాన్ని ఏర్పాటు చేశారు అందరూ కలుసుకున్నారు దీపాన్ని వెలిగించడానికి ప్రారంభించి మంత్రాన్ని అద్భుతంగా చదివారు మంత్రం చదివిన తర్వాత ఆ దీపాన్ని పైన ఉంచి అనేకమైనటువంటి ఈశ్వర స్తోత్రాలు నామాలు అన్ని కూడా జపించారండి పండగ వేడుకలు పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచి పట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం లేడీస్ వేర్ మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్ సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు నైన్ వన్ సిక్స్ బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ నెల్లూరు జపించి వేద మంత్రాలన్నీ బ్రహ్మాండంగా చదివారు చదువుతూ ఉండంగా ఏం జరిగింది అంటే ఆ స్తంభం ఏదైతే ఉన్నదో ఒక్కసారిగా పెళ్ళపెళ్ళమంటూ విరిగిపోయింది అలా విరిగిపోయి అందరూ చూస్తుండగానే విరిగిపోవడం చూసి భయపడిపోయారు అందరూ చిన్న పెద్ద అందరూ భయపడిపోయారు ఏం జరిగిందో అర్థం కాలేదు ఆశ్చర్యంగా విరిగినటువంటి ప్రదేశంలో ఒక దేదివ్యమానమైనటువంటి దివ్య పురుషుడు ఒకడు కనిపించారండి అందరూ ఆశ్చర్యపోయారు ఆశ్చర్యపోయి చక్కగా అసలు ఎవరయ్యా నువ్వు హఠాత్తుగా ఈ జరిగినటువంటిదంతా చూసి ఆ వాళ్ళందరిలో కూడా భయం తగ్గిన తర్వాత నేరుగా వెళ్ళి కలిశారు ఎవరవయ్యా నువ్వు ఈ స్తంభంలోకి ఎలా వచ్చావు నీ కథ ఏమిటి అని అడిగారండి అప్పుడు ఆ పురుషుడు సమాధానం చెప్తూ ఉన్నాడు పుణ్యాత్ములారా నేను పూర్వజన్మలో ధనలోబుడు అనేటటువంటి ఒక పేరు కలిగినటువంటి బ్రాహ్మణుణ్ణి బాగా ధనమున్నటువంటి వాణ్ణి జమీందారుని కూడా మితిమీరినటువంటి సంపాదనతో నాకు చాలా గర్వంగా ఉండేది ఎవరిని లెక్క చేసేవాడిని కాదు డబ్బు ఎప్పుడూ కూడా ఎంత ఉందనేది ప్రధానం కాదండి ఉన్న సొమ్ముని ఎంత పెంచుకుంటూ వెళ్తున్నా కూడా అంతకంటే తక్కువగా ఒదిగి ఎప్పుడు అందరితో కూడా ఒదిగి ఉండేటటువంటి గుణం కలిగిన వాడికి నిజంగా ఏ ఆపద ఏర్పడినా సరే భగవంతుడే స్వయంగా వచ్చి ఆ ఆపదని తీర్చి తీరుతాడు ఇది నాకు అనుభవంలో చాలామందితో నేను చూసినటువంటి అనుభవాన్ని మీ ముందర చెప్తూ ఉన్నాయి వాళ్ళ కాబట్టి ఇక్కడ కూడా ఈ జమీందారుకి ఉన్నటువంటి గర్వం అంత గౌరవంగా ఉండేది ఎవరిని లెక్క చేసేవాడు కాదు న్యాయ అన్యాయ విచక్షణలు లేకుండా ప్రవర్తించేవాడు దుర్బుద్ధి ఎక్కువగా ఉండేది బ్రాహ్మణుడిగా పట్టిన పుట్టినా కూడా వేదాలని ఏ రోజు కూడా చదివినవాడు కాదు దాన ధర్మాలు ఏమాత్రం కూడా చేసేవాడు కాదు నా దగ్గరకు వచ్చిన బ్రాహ్మణులను పండితులను అవహేళన కూడా చేసేవాడిని అని చెప్పుకున్నాడండి నేను పెద్ద ఆసనంలో కూర్చొని పండితులను కింద నేల మీద కూర్చోబెట్టేవాడిని నా కా డిగించుకునేవాడిని స్త్రీలను హీనంగా చూసేవాడిని నేను చేసే ఈ పనులన్నీ చాలా అధర్మమైనవి అయినప్పటికీ బాగా సంపదను కలిగి కలిగి రావడము మితిమీరినటువంటి మూర్ఖుణ్ణి కావడంతో నన్ను ఎవరూ కూడా ఏమీ అనేవారు కాదు దీంతో నాకు అడ్డు అదుపు లేకుండా పోయింది ఇంకా నేను పాపాలు ఎక్కువ చేశాను చివరి దిశలు ఘోరమైనటువంటి స్థితిలో చనిపోయాను జీవితంలో చేసినటువంటి పాపాల కారణం చేత పదివేల జన్మలు కాకిగా లక్ష జన్మలు కుక్కగా ఐదు వేల జన్మలు పేడ పరుగులుగా ఐదు వేల జన్మలు తొండగా పుట్టాను ఆ తర్వాత వృక్షంగా జన్మించి ఈ అడవిలో ఉంటున్నాను కాబట్టి మన కళ్ళ ముందర ఉండేటటువంటి రాళ్ళు కావచ్చు చెట్లు కావచ్చు వీటిలో కూడా అండి శాపగ్రస్తులైనటువంటి కొంతమంది దివ్య పురుషులు కూడా ఉండే అవకాశం ఉన్నదండి కాబట్టి చెట్లు కానీ ఎక్కడైనా ఏమైనా ఉన్నాయని అనుకున్నప్పుడు వాటిని ఎలా పడితే అలాగే మనం నరకడాలు ఈ మధ్యకాలంలో ఈ చెట్లు నరకడాలు నిర్మాణాలు ఎక్కువ చేసుకోవటాలు నిర్మాణాలని నేను ఇప్పుడు వ్యతిరేకించను కానీ కనీసం ఓ చెట్టుని తమకు అడ్డంగా వస్తుందని నరుకుతున్న వాళ్ళు ఆ చుట్టూ ఉండేటటువంటి పరిసరాల్లో ఎక్కడో చోట మరొక చెట్టునైనా నాటే ప్రయత్నం చేయకపోతే ఎప్పుడో పూర్వకాలంలో మీ పెద్దలు నాటినటువంటి చెట్టు కారణం చేత ఇవాళ అది ఎదిగి మీకు ఎన్నో శుభ ఫలాలను ఇచ్చినప్పుడు రేపు ఉదయం నీ భవిష్యత్తులో నీ తరాలకు నువ్వు ఏమందిస్తున్నావు ఆ ఒక్కటి మనం గ్రహ గ్రహించుకోగలిగితే చెట్లను ఎక్కువగా కూడా మనం నాటేటటువంటి ప్రయత్నం చేయవచ్చు ఎక్కువ భాగం చెట్లని నాటడం వల్ల ఈ దేశంలో వచ్చేటటువంటి సస్యశ్యామలమైనటువంటి వాతావరణం కారణం చేత నీటి ఎద్దడి లేని నాడు ప్రకృతి వైపరీత్యాలు కూడా ఏమీ లేకుండా సంతోషంగా ఉంటారండి ఆ ప్రయత్నం చేయాలందరూ కూడా కాబట్టి ఇది నా విన్నపం దయచేసి అందరూ కూడా ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వారు కావచ్చు మామూలుగా సర్వసాధారణమైనటువంటి జీవితంలో ఉన్నవారు కావచ్చు ఎవరైనా కావచ్చు అందరూ కూడా ఇంటి దగ్గర కనీసం ఒక చెట్టునైనా నాటే ప్రయత్నం కనుక చేయగలిగితే మన జీవితాన్ని మనమే సంరక్షించుకునే వాళ్ళం అవుతాం అలాగే వీలున్నంత వరకు తొందర తొందరగా ఎదుగుతాయని చెప్పి అనవసరమైనటువంటి చెట్లని కాకుండా బాగా చక్కగా మీకు ఏదైనా ఈ ఆక్సిజన్ వచ్చేటటువంటివి కావచ్చు ఇంకా ఏదైనా మంచి మంచి ఇటువంటి చెట్లను నాటేటటువంటి ప్రయత్నం చేయాలి అలాగే అంతేగాని ఏదో ఇంటి ముందర తొందరగా నాటేస్తే బాగా పెరిగిపోతే తొందరగా ఇంక మనని మన జోలికి ఎవరు రారనుకునే విధంగా ఎవరు మాత్రం దయచేసి చెట్లు నాటకండి దానివల్ల మీకు ఫలితం లేదు ఇంటి దగ్గర ఉండటం వల్ల ఆ చెట్టుకి ఎందుకంటే అటువంటి చెట్లు ఎక్కడైతే కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఉంటాయో వాటిని పూర్తిగా కొట్టేసి వేరే చెట్లను నాటేటటువంటి ప్రయత్నాలు కొన్ని ప్రాంతాల్లో జరుగుతుంటే అటువంటి చెట్లు మన ఇళ్ల ముందర మనం నాటుకోవడం మరీ దురదృష్టకరం కాబట్టి కొద్దిగా మనకు ప్రాణవాయువు చక్కగా రాగలిగే విధంగా మనకు ఆహ్లాదకరాన్ని ఇచ్చే విధంగా ఉండేటటువంటి చెట్లను నాటే ప్రయత్నం చేద్దాం అలాగే ఈయన అలా ఆ అడవిలో ఒక వృక్షానికి సంబంధించినటువంటి ఒక మానుగా జన్మించాడు ఆయన చెప్తూ ఉన్నాడు మీ దయ వల్ల దీపాన్ని మూసేటటువంటి భాగ్యం కలిగింది ఆ పుణ్యం చేత నాకు వృక్షరూపం పోయి మానవ రూపం వచ్చింది మహాత్ములారా మన్నించండి అంటూ ధనలోభుడు వారి ముందు చేతులు కట్టుకొని నిలబడ్డాడండి ధనలోభుడు చెప్పినటువంటి విషయాన్ని విన్నటువంటి మునులు ఎంతో ఆశ్చర్యపోయారట అప్పుడు వాళ్ళు మన కళ్ళ ముందే రాళ్ళు కర్రలు కూడా శాపాల నుంచి విముక్తి కావడం చూస్తుంటే కార్తీక మాస వ్రతానికి సంబంధించి ఇంత పుణ్యం ఉన్నదా అని అనిపిస్తోంది ఇక కార్తీక మాసంలో ఆకాశ దీపం పెట్టిన వారికి మోక్షం తప్పకుండా వస్తుంది అని తమలో తాము చక్కగా చర్చించుకున్నారండి కాబట్టి కార్తీక మాసంలో దీపాన్ని వెలిగించడం అనేటటువంటి ప్రక్రియ ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ ప్రత్యేకించి ఇది ఏమిటంటే పూర్వకాలంలో మనకి గ్రామ వ్యవస్థల్లో ఇప్పుడంటే మనకి రహదారులు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి ఇప్పుడు మనకు ఉన్నటువంటి విద్యుత్తు ఇవన్నీ కూడా చక్కగా మంచిగా చాలా ప్రతి ప్రదేశంలో కూడా కాంతివంతమైనటువంటి వ్యవస్థ ఉంది పూర్వంలో అలాంటి వ్యవస్థ లేదు అడవి ప్రాంతంలో ప్రయాణిస్తున్నటువంటి కొంతమంది బాటసారులు ఆ దగ్గరగా ఉన్నటువంటి దేవాలయ ఏదైనా ప్రాంతానికి వెళ్ళి ముందు వెళ్ళాలి అక్కడ తిరగాలి అనుకున్నా లేదంటే అక్కడికి వెళ్ళి ఏదైనా కాస్తసేపు విశ్రాంతి తీసుకోవాలని ప్రయత్నం చేసినా వర్షాకాలం కానటువంటి రోజుల్లో అయితే చక్కగా ముందుకు వెళ్ళేవాళ్ళు వర్షాకాలం ఉన్న సమయంలో ఆ ప్రాంతం అక్కడ ఉన్నదా లేదా అని గుర్తు ఎరగడం కోసంగా ఏం చేసేవారంటే ఈ కార్తీక మాసానికి సంబంధించినటువంటి సమయంలో వర్షాలు ఎక్కువ పడతాయి కాబట్టి కొండ దీపాన్ని పైన ఏర్పాటు చేసి ఆ దీపం ద్వారా అక్కడ ఒక దేవాలయం ఉన్నదన్న విషయాన్ని వీరికి చక్కగా సూచన ఇచ్చేవాళ్ళు ఇది కాకుండా ఇంటి లోపలి పరిసర ప్రాంతాలలో సహజంగా వర్షాకాలం వచ్చినప్పుడు అనేకమైనటువంటి సూక్ష్మజీవులు ప్రవేశిస్తాయి ఈ సూక్ష్మజీవులు ఏవీ కూడా ఇంటి లోపలికి ప్రవేశించకుండా ఉండడానికి ఏం చేస్తారంటే నువ్వుల నూనెతో ఉండేటటువంటి దీపాలని ఇంటి ముందు వెలిగిస్తారండి అలా వెలిగించినప్పుడు అందు నుంచి వచ్చేటటువంటి ఆ యొక్క పొగ ఏదైతే ఉన్నదో దాని ద్వారా అది వాస్తవంగా ఒక యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది అలాగే ఈ పురుగులు ఏవైతే ఉన్నాయో వాటికి అన్నింటికి కూడా ఆ కీటకాలన్నింటికీ కూడా ఇది ఒక అస్త్రంలాగా పనిచేసి అవి లోపలికి ప్రవేశించకుండా వాటిని బయటకే తరిమేసే విధంగా జరిగేటటువంటి ప్రక్రియ అప్పుడైతే ఆరోగ్యంగా ఉన్నాం మనం ఇప్పుడు ఆరోగ్యాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాం ఎలా నాశనం చేసుకుంటున్నాం ఆల్ అవుట్లు నైట్లు అవి అన్నీ కూడా పెట్టేస్తాం గుడ్ నైటు ఆల్ అవుట్లు పెట్టేస్తున్నాం తీసుకువెళ్ళి ఏసీ ఆన్ చేసుకుంటున్నాం లోపల గదులు అన్నీ బంధించేస్తున్నాం బంధించేసిన తర్వాత ఈ ఆలోటు ఇవన్నీ కూడా ఏం జరుగుతాయి ఆ దోమల్ని నివారించడం కోసంగా అవసరమైనటువంటి కొన్ని వాయువుల్ని దాంట్లో దాని ద్వారా కొన్ని పొగలు వస్తాయి దాని ద్వారా అవి విషక్రిములతో కూడినటువంటి పొగ అది ఆ పొగ ఏదైతే ఉన్నదో ఆ ప్రాంతం అంతా కూడా అలా ఉండడం వల్ల గదులన్నీ మనం బంధించడం వల్ల ఏమవుతుంది అంటే అదంతా మనం పీల్చుకుంటున్నాం అనారోగ్య పాలు దోమ గుట్టడం కంటే కూడా ఇటువంటి ఆల్ అవుట్లు అక్కడ పెట్టి తలుపులన్నీ మూసేయడం వల్ల వచ్చినటువంటి దానికి ఎక్కువగా మన శరీరం నాశనం అయిపోతుందండి కాబట్టి ఎప్పుడూ కూడా ఏదైనా ఇటువంటి ఎందుకంటే పెద్దవాళ్ళు ఏది చెప్తూ ఉన్నా ప్రతిదానికి ఒక కారణం ఉంది అసలు ఒక రాజరికమైనటువంటి వ్యవస్థ అంటే ఒక ఆఫీసు కావచ్చు ఒక ఇల్లు కావచ్చు అంటే ఏ గృహమైనా కావచ్చు ఒక కార్యాలయం కావచ్చు ఎక్కడా కూడా పాత రోజుల్లో ఆ దీపాలు పెట్టేటటువంటి ప్రక్రియ ఉంది ఇప్పుడు సాయంత్రం ఐదు అనేసరికి అందరికీ పూర్తిగా కూడా వాళ్ళ డ్యూటీలు అయిపోతాయి కాబట్టి ఎవడో అది పట్టించుకోవటంలా కానీ మరుసటి రోజు దాని ప్రభావం అక్కడ ఏవో ఒక జీవులు దాంట్లో ప్రవేశించినప్పుడు అనారోగ్యం పాలు మనమేగా అవుతున్నాం కాబట్టి ఆ విషయాన్ని మనం గనక చక్కగా గనక గ్రహించగలిగితే మనకి విశేషమైనటువంటి ఆ యొక్క ఫలితం వస్తుందండి ధనలోభుడు చెప్పినటువంటి విషయాలన్నీ విన్నటువంటి వాళ్ళంతా ఆనందపడిన తర్వాత ధనలోభుడు ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చాడు మహాత్ములరా నాకు ముక్తి కలిగేటటువంటి మార్గం ప్రసాదించండి నాకు ఏదైనా దారి చూపించండి మనుషులకు కర్మబంధాలు ఎలా నశిస్తాయి అందుకు ఎలాంటి మార్గం ఉంది దయచేసి నా సందేహాలు తీర్చండి అంటూ రాధేయపడ్డాడండి అప్పుడు ధనలోపుడు అడిగినటువంటి సందేహాలు తీర్చగలిగినటువంటి సామర్థ్యం ఉన్నవాళ్ళు మా వాళ్ళలో ఒకడే ఉన్నాడయ్యా అని చెప్పాడు ఎవరాయనా ఆంగీరస బాహర్స్పత్య భారద్వాజ అనేటటువంటి మూడు ఋషులకు అధిపతి అయినటువంటి ఆంగీరస మహాముని అనబడేటటువంటి ఆ గొప్ప మహర్షి ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రమే నీకు ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తీర్చగలడు ఎందుకంటే సాక్షాత్తు మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ప్రత్యక్షంగా జరిగినటువంటి అనేకమైనటువంటి సన్నిస్ సన్నివేశాలన్నింటినీ ప్రత్యక్షంగా తీ వీక్షించినటువంటి మహానుభావుడు ఆయన కాబట్టి ఆయన గనక అయితే మీకున్నటువంటి అనేకమైనటువంటి సమస్యల్ని పరిష్కరిస్తూ సంసారబంధమైనటువంటి విషయాల మీద కూడా ఉండేటటువంటి దృష్టిని సారించకుండా సంసారానికి అతీతమైనటువంటి ఈ ఆత్మతో కావలసినటువంటి అనేకమైనటువంటి నీ యొక్క చర్యల్ని ఈ దేహంతో చక్కగా సమన్వయం చేయగలిగినటువంటి మహానుభావుడు ఎవరైతే ఉన్నారో ఆయన అంగీరసుడు అని చెప్పడం జరిగిందండి కాబట్టి రేపటి అధ్యాయంలో మనం వాస్తవంగా తీసుకుంటే మనం ఒకరోజు ఈ మొత్తంగా కూడా కార్తీక మాసానికి సంబంధించిన ముప్పై రోజుల్లో ముప్పై అధ్యాయాలకు సంబంధించి మనం పరిశీలిస్తే పన్నెండవ తారీఖు అమావాస్య ఉన్నది పై డిసెంబర్లో అంటే ఇవాళ నుంచి కూడా మనం కనుక లెక్క వేసుకుని చూస్తే కొంచెం ఒకరోజు అటు ఇటుగా కనపడుతోంది కాబట్టి రేపు మనం ఏం చేస్తామంటే పదిహేడు పద్దెనిమిది అధ్యాయాలు రెండు కూడా క్రోడీకరించుకొని కనుక చెప్పగలిగితే అప్పటికి ముప్పైవ తారీఖు పదిహేడు పధ్యాయ పద్దెనిమిది అధ్యాయాలు వచ్చేసాయంటే పన్నెండవ తారీఖుకి పన్నెండు అధ్యాయాలు ముప్పై అధ్యాయాలు పూర్తవుతాయి కాబట్టి రేపు మనం ఈ ధనలోగుడికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నటువంటి ఈ పదిహేడు పద్దెనిమిది అధ్యాయాల మొత్తాన్ని కూడా కలిపి ఒక అధ్యాయంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది అమ్మవారి అనుగ్రహంతో అఖండ అష్టైశ్వర్యాలతో ఏ లోటు లేకుండా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు చక్కగా నెరవేరి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో సంతోషంగా ఉంటూ దే దివ్యమానమైనటువంటి అమ్మవారి అనుగ్రహాన్ని మరింత సంపూర్ణంగా పొందుతూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి ఇండియా షాపింగ్ లో అద్భుతమైన వెడ్డింగ్ కలెక్షన్స్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ జీటీ రోడ్ నెల్లూరు